రే, అర్ధరాత్రి నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావే? ఆ అమ్మాయికేమో తెగని సిగ్గనుకుంటా, గది విడిచిపెట్టి బయటికే రావటం లేదు. ఇదిగో ఈ పాలు తీసుకుని నువ్వు గదిలోకి వెళ్ళు. పీచు సన్నాసి, అలవాటు చొప్పున పాలన్నీ నువ్వే తాగేశావు. ఇద్దరు చెరసగం తాగాలి తెలుసా? నాకు తెలుసులేవే. తెలుసా? ఇదే గాని మొదటి రాత్రి. ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూడలేదు, నీకన్నీ డౌట్లే. సైడ్ ప్లీజ్. పడవా కుమారి, కుమారి ఇక్కడే నేను బాబా. కుమారి, నీకు ఇదేం టేస్ట్? ఇక్కడ పుబ్బున్నావేంటబ్బా? నా ఉంగరం పడిపోతే వెతుక్కుంటున్నాను బాబా, దొరికింది. మనసం కింద నుంచి నువ్వు వస్తుంటే అప్పుడే పుట్టిన సుంచు పిల్లలా ఉన్నావే. ఇదిగో ఉంగరం. హాయ్, పాలు నాకేనా ఇవ్వు. నేనంటే నీకెంత ఇష్టమో. అవును అబ్బా, పాలు ఎంత తీయగా ఉన్నాయో. మా ఊళ్ళో ఇంత చిక్కటి పాలే దొరకవు తెలుసా. చాలు సుధాకర్, ఆ పిల్ల అమాయకురాలయ్యా, నువ్వే సర్దుకుపోవాలి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? వెళ్ళు వెళ్ళు. తప్పు, ఈ రోజు మన ఇద్దరం ఇక్కడే బొబ్బవాలి. సిగ్గులేదు, ఆడ పక్కన పడుకోకూడదు. నువ్వెంత బాగా మాట్లాడుతున్నావో. తప్పదు బాబు, సర్దుకుపోవాలి. కుము, నీకు శోభనం అంటే ఇష్టమేనా? అంటే ఇలా ఉండి ఇంచ ఇలా ఎద్దొస్తుందా ఇక్కడ బొబ్బ? నేను ఒళ్ళు బొబ్బ, నువ్వు నా ఒళ్ళు బొబ్బ, ఇద్దరు కలిసి మనసులు ఒప్పుకుందా? నీకేం కావాలి? అబ్బా, అది బాబు ఏం చేయడమ్మా, వెళ్ళి పడుకో. అమ్మో నీకు తెలియదు అత్తయ్యా, మీ అబ్బాయి చాలా చెడ్డోడు. నేను ఆ గదిలోకి వెళ్ళను, నేను నీ దగ్గరే పడుకుంటాని. సుధాకర్ బాబు చాలా మంచారమ్మా, గదిలోకి వెళ్ళండి. కావాలంటే నువ్వు వెళ్ళి పడుకో, నేను అబ్బాయి దగ్గర ఉంటాను. తప్పమ్మా. చూడమ్మా ఒకసారి లేరా. చెప్పాడు మీకు సిగ్గు ఎగ్గులేదా మాట మాట్లాడడానికి? అది కాదమ్మా. అయ్యో అశేషం, నా కొత్త బాబాయ్. చూడు నా మాట విను ఒకసారా. ఏమిటి చూస్తావు? మీకెక్కడ బిడ్డ ఊరపుకోవడం దొరికిందమ్మా? ఆ అబ్బాయి గారిని ఇడిసేసి అలా పరిగెత్తుకొచ్చేసింది. అవన్నీ నీకెందుకే? ఆయన నాకెందుకు?